బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పేదోడు సొంతింటి కన్ను సాకారం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా సాలూరులో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రాజన ద్వారా పక్కా గృహ నిర్మాణానికి భూమి పూజ చేసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సాలూరు నియోజకవర్గంలో 12,220 అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి విడతగా 5,200 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్ ద్వారా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల సంక్షేమానికి ఏ విధంగా కృషి చేశారో అదే బాటలో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సహకారం కావాలని, ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. అంతేకాకుండా మన నాయకుడు మన ముఖ్యమంత్రి మన జగన్ అన్న మీ అందరికీ కొంతమందికి కొడుకు, కొంతమందికి అన్న, కొంతమందికి తమ్ముడు. ఎంత గొప్ప మనసుతో ఆలోచించారో చూడండి, ఎంత మంచి మనసుతో ఆలోచించారో చూడండి. ఇది హిందువులకు, అటు ముస్లిమ్స్కి, ఇది క్రైస్తవులకి, అందరికీ మంచి రోజైనా ఏకైక రోజు ఏదైనా ఎంచి ఆలోచించి ఆలోచించి ఈ మంచి రోజు కార్యక్రమం చేపట్టారు. అది గొప్పతనం, అది గొప్ప మనసు. చాలా మంది కులాల గురించి, మతాల గురించి జగన్మోహన్ రెడ్డి అడ్డగడతారు. ఆయనకి ఏది కులం కాదు, ఏ మతం కాదు, సర్వసమ్మేళనము లౌకిక మతం అయింది జగన్ గారు చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి హిందువుల గొప్ప పర్వదినం, హిందువుల గొప్ప శుభదినం. అదేవిధంగా ఈరోజు శుక్రవారం క్రైస్తవులకి అల్లాను పూజించే గొప్ప రోజు. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు, ముస్లిం సోదరి మనులు మరొక్కడి నుంచి అల్లాను ప్రార్థిస్తారు. మసీద్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా శుక్రవారం ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ఈరోజు రోగరక్షకుడుగా క్రైస్తవు ఉద్భవించిన రోజు, అంటే క్రైస్తవుడికి మంచి రోజు, క్రైస్తవుడికి శుభదినము, రోగరక్షకుడైన యేసు జన్మించిన రోజు. ఈ విధంగా ఇది హిందువులకు, అంటే ముస్లిములకి, క్రైస్తవులకి. భారతదేశంలో ఈ మూడు మతాలు ఎక్కువ కాబట్టి ఈ మూడు మతాలకు కూడా మంచి రోజు చూసి ఈ శుభ కార్యక్రమం సంకల్పించారు మన ప్రీతమ నేత.